తెలంగాణ జన సమితిగా విరిందా చెప్పినట్టు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత సరే కోదండరామ్ గారికి కేసీఆర్ గారికి మరి ఎక్కడ అభిప్రాయాలు భేదం వచ్చిందో తెలియదు, కానీ ఆయన ప్రెసిడెన్సీతో స్టార్ట్ చేశారు, సరే వాళ్ళ రాజకీయ పార్టీకి వచ్చారు. ప్రజల్లో నేటి కీలకంగా ఇప్పుడు ఎన్నికలు పూర్తి సమయం గడిచుంటే ప్రజలు ఎలా తీసుకున్నారో తెలియదు. ఈ దీన్ని అర్ధాంతరంగా అసెంబ్లీని రద్దు చేయడాన్ని తెలంగాణ జన సమితి ఏమి ప్రజలు కమ్యూనికేట్ చేయబోతా ఉంది? అలాగే కోదండరామ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఇంతకాలం ఎన్నికలు ఎప్పుడు జరుగుతో తెలియకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కన్వీన్ చేయడం కూడా కరెక్ట్ కాదు, రాష్ట్రపతి పాలన కాదు, గవర్నర్ గారిని కూడా కలుస్తా ఉంటాం. ఆల్రెడీ దాని గురించి మేము డిస్కస్ నిన్న సార్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అన్నామండి, నిన్న సార్ మాట్లాడినప్పుడు కూడా ఒకటే అన్నారు, మీకు 5 ఇయర్స్ క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, దాన్ని మీరు పూర్తి చేయకుండా 9 మంత్స్ ముందర ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు? ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే మీకుంది. వాళ్ళు చెప్పే లెక్కలే మనం తీసుకుంటే, మేము మేనిఫెస్టోలో పెట్టినాం అన్ని చేస్తున్నాం, ఇంకోటి మేనిఫెస్టోలో లేనివి కూడా చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అన్ని కంప్లీట్ అయిపోయినాయి, మాకు భయంకరమైన ప్రజా సపోర్ట్ ఉంది అని అంటారు. ఇన్ని ఉన్నప్పుడు నువ్వు 9 మంత్స్ ముందర ఎందుకు వెళ్తున్నావు? ఇందాక రాకేష్ అన్న చెప్పిన ఒక పాయింట్ నేను రీటరేట్ చేస్తాను, ఏమంటారంటే వీళ్ళు ప్రగతిని అట్టుకుంటున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం. నిన్న ఆయన కూడా అదే మాట చెప్పారు. ఒకటి, ఇప్పుడు 4 మంత్స్ గ్యాప్ తప్పించి ఏం లేదు. డిసెంబర్లో ఇఫ్ యూ గో బై నాట్ ది ఈసీ, ఈసీ ఇప్పటివరకు మాట్లాడలేదు, నిన్న కేసీఆర్ గారే మాట్లాడారు, మరి అది అది ఎక్కడ ఆయన ఎట్లా డిసైడ్ చేస్తాడో నాకు తెలియదు. సీఎం కేసీఆర్ గారు నిన్న ఏం చెప్తారు, ఎక్స్ సీఎం కాక ముందర అంటే అప్పుడే ఇచ్చేసినప్పుడు ఆయన ఏం చెప్తారు అని అంటే, అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తే నవంబర్ ఎలక్షన్స్ అయిపోతే డిసెంబర్ లో రిజల్ట్, అన్ని నువ్వే చెప్తా. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, వాళ్ళు కూర్చోవడం ఎందుకు, వాళ్ళు మీటింగ్ లేదు రెడీ. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రెడీగానే ఉంటారన్నా, రెడీగా ఉండకుండా ఎందుకుంటాం ఎవరైనా? ఒక్కటి మేము అంటున్నది ఒకటే, మీరన్న లెక్క ప్రకారమే ఓన్లీ 4 మంత్స్ గ్యాప్ అంటే 4 నెలల సమయం కోసం మీరు అంత వెయిట్ చేయలేకపోయినరా? 4 ఏళ్ళు 3 నెలలు మీరు మరి ప్రజలు మిమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు అన్నప్పుడు ప్రజల కోసం ప్రజాధనం మీరు కాపాడడం కోసం ఇప్పుడు 2 సార్లు ఎలక్షన్లకు వెళ్తే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఆల్మోస్ట్ 1 ఇయర్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది, అది వీళ్ళకి అర్థం కాకనా? ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ అంటారు, తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటారు, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. సో యు ఆర్ యాక్చువల్లీ ఎంటైర్ స్టేట్ లో ఒక డెవలప్మెంట్ అనేది 1 ఇయర్ ఆల్మోస్ట్ కుంటుపడుతుంది. ఎందుకంటే మీరేం తప్ప, మేము ఇంకా తీస్తాం మేనిఫెస్టోలో వాళ్ళు చేసింది ఏంటి, 100 బెడెడ్ హాస్పిటల్ పర్ డిస్ట్రిక్ట్ పెట్టినరా, ఇప్పటి వరకు విమెన్ కమిషన్ అన్నారు పెట్టినరా, నిన్న ఆయన ఇచ్చిన ఆయన చిత్తశుద్ధి ఎక్కడ అర్థమవుతుంది అని అంటే, ఏదైతే మేము క్వశ్చన్ చేసినామో ఆయన ఎప్పుడు దాటిస్తాడు? మేము ఇప్పటి వరకు క్వశ్చన్ చేస్తాం, మహిళా మంత్రి అనేది కేబినెట్ లో లేదు, మహిళలకు సముచిత స్థానం మీరు కల్పిస్తలేరు, ఉన్న 6 గురిని పీకేసి అందులోంచి కూడా 4 ఇచ్చిన 105లో ఇంకేం మాట్లాడతాం ఆయన చిత్తశుద్ధి గురించి?